ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ అనకాపల్లిలో ఉత్తరాంధ్ర సాగునీటి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయాలని, బాబు జగజ్జీవనరావు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కావాల్సిన నిధులు ఇవ్వాలని కోరుతూ ఉత్తరాంధ్ర రైతు సదస్సుని నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాంతీయ సదస్సును జయప్రదం చేయమని చెప్పి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేనిన్ని నీటి వనరులు ఉత్తరాంధ్రలో ఉన్నాయి, కానీ రైతాంగానికి మాత్రం సాగు కావాల్సిన నీరు ఇవ్వడానికి పాలకులకి చేతులు రావడం లేదు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల ఈరోజు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు 45 ఏళ్ళు కూడా జరుగుతున్న ఆ ప్రాజెక్టు పూర్తి కావడం లేదు. ఉదాహరణకి సాయన ఛానల్ అని ఇక్కడ ఉంది సంకిల్లో, దానికి మరమ్మతు చేసుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవు. అలాగే మడ్డు హౌస్ ఉంది, ఈరోజు కనీసం ఎక్స్టెన్షన్ అని చెప్పేసి పేరు చెప్పారు, లాగర్ మండలానికి ఒక గ్రామం కూడా కొత్తగా నీరు వెళ్ళడం లేదు. పాటపల్లి ఉంది, పాటపల్లి కట్టి ఇప్పుడు 20 ఏళ్ళు దాటిపోయింది, 10 ఏళ్ళ క్రిందట ప్రారంభించారు, గొప్పగా ప్రారంభించారు. ఈరోజు రాజా మండలం కానీ లేదా రేగడి మండలం వంటి ఇక్కడ ఉన్న తోకలు వలస లచ్చన వలస నీరు వెళ్ళే పరిస్థితి లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టులకు కావాల్సిన నిధులు ఇచ్చి సాగు ఆయకట్టు అందరికీ కూడా సాగు నీరు ఇచ్చే పద్ధతుల్లో నిధులు విధించడం లేదు కనుక మన పరిస్థితులు ఎదుర్కొన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు పేద సమస్యలకు రైతులు ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు వంటి బాగా అభివృద్ధి చెందిన సాగునీటి వనరులు ఉన్నటువంటి ప్రాంతానికి కూలీలుగా తయారవడానికి ఉత్తరాంధ్ర ఉపయోగపడుతుంది. పాలకు ఆ విధంగా దీన్ని నెట్టేస్తున్నారు వెనక్కి. అందుకనే రైతాంగం అంతా కూడా ఎదుర్కోవాలి. ఈ పాలక పక్షాల వైఖరిని నిరసిస్తూ మనం మనకు రావాల్సిన హక్కుల్ని మనం రాబెట్టుకోవడం కోసం మరి ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సు అనకాపల్లిలో 22వ తేదీ జరుగుతుంది. దీన్ని చెప్పడం చేయమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు బుడితప్ప నాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శిని.